అంతర్జాతీయ మేడే దినోత్సవమును రామచంద్రపురం సిహెచ్యు ఆధ్వర్యంలో కార్మికులు ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖలో పనిచేసే కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి కార్మికుల కర్షకుల దినం ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్టీల్ వెల్ పేట సెంటర్లో సిహెచ్యు ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా కార్మికుల ఐక్యత మేడే సందర్భంగా కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మేడేని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం అంటే అప్పుడు పోరాడిన యోధులకి మేము ప్రత్యేకమైన అభినందనలు వాళ్ళకి చెప్తూ ఈ రోజు మేడే ఎందుకు జరుపుకోవాలంటే మేడే మాకు ఒక పండగ లాంటిది. ఆ పండగని మేము ప్రతి కార్మికులు కూడా పండగలు వస్తున్నాయి కానీ ఈ పండగే మాకు ఘనమైన పండగని మేము కార్మికులందరూ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే చికాక గ్రామంలో చికాక జిల్లాలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని వాళ్ళు అప్పుడు అణిచివేయాలనే యూనియన్ నాయకులను తీసుకెళ్ళి మీరు ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రభుత్వం మీరు తగ్గుతారా మీ కార్మికులందరినీ కూడా ఉద్యమాల్లో జాబ్ చేస్తారా లేకపోతే మిమ్మల్ని ఉరి తీస్తామనే సందేశాన్ని యూనియన్ నాయకులకు ఇచ్చారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఉరికి వెళ్తాం తప్ప మేము ఈ ఉద్యమాన్ని ఆఫ్ చేయమనేసి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాళ్ళ ఆరుగురిని కూడా ఉరి తీయడం జరిగింది అప్పట్లో. అప్పుడు పెద్ద ఎత్తున మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఉద్యమించారు. ఆ ఉద్యమించిన తర్వాత ప్రభుత్వాలన్నీ దిగివచ్చి మీకు సమస్యలు మేము పరిష్కరిస్తాం మీ సమస్యలన్నీ కూడా మేము 12 గంటల పనితనాన్ని 8 గంటలకు చేస్తాం మీ పిల్లలకి మీరు మీ పిల్లలకి మేము పాలు ఇచ్చేందుకు మీకు సక్రమైన టయాన్ని మేము కేటాయిస్తామని అప్పుడు చెప్పారు. ఆ చెప్పడంతో ఇప్పుడు ఆ పనిదినాలు కూడా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని నడుపుతుంది. ఎందుకంటే కార్మికుల రక్తంలోంచి వచ్చిన ఈ ఎర్ర జెండానే ఈరోజు మేము మేడే కింద జరుపుకుంటున్నా. వాళ్ళు ఆశయాలు వాళ్ళు ఉద్దేశాలు ఆశయాలు మేము నీరుగార్చినివ్వండి వాళ్ళు శ్రమని మేము పానివ్వని వాళ్ళు సాధించిన పెట్టిన ఈ పథకాలన్నింటికి మేము అన్నీ కూడా ఉద్యమించి మా హక్కులు మేము పోరాడుకుంటామని ప్రభుత్వాలు నల్ల చట్టాలను తీసుకొచ్చింది 4 చట్టాలు. ఆ నల్ల చట్టాలను అన్న తక్షణమే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే రైల్వే అనగా విమానాశ్రయాలు అనగా ఆ వాడరేవులు అనగా అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. ప్రైవేటీకరణ ఆపాలని ఆపని ఎడల కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతారు. నిన్న నెక్స్ట్ ఎలక్షన్లో కూడా రోడ్డు పాలు చేస్తామని హెచ్చరిస్తూ ఈ పథకాలన్నీ వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎం దుర్గమ్మ రాయవరం ప్రాజెక్ట్ అధ్యక్షులు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులారా ఏకం కండో నినాదంతో మాసిచ్చిన నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి మేడే దినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని రామచంద్రాపురం పట్టణంలో సిహెచ్యు ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రదర్శన జెండా ఆవిష్కరణ పాల్గొన్నటువంటి అందరి కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ రకమైన కార్మిక చట్టాలని ప్రైవేటీకరణని చట్టాలకి వ్యతిరేకంగా నిర్బంధాలకు వ్యతిరేకంగా మన పోరాట ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ప్రైవేటీకరణకి ధరలు అధిక ధరలు దాన్ని కాపాడటం అరికట్టడం కోసము అలాగే ప్రజాస్వామ్య కనీస ప్రజాస్వామ్య హక్కులని కాపాడుకోవడం కోసం ఆనాడు 8 గంటల పనిదినం కోసం సమ్మె హక్కు కోసం ఈ రకంగా మనం ఏదైతే కొన్ని కోరికలు సాధించుకున్నామో అవన్నీ కూడా నేడు నీరు గారిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీటన్నిటినీ నిలబెట్టుకోవాలని ఐక్యంగా ముందుకెళ్లాలని ఈ మేడే స్ఫూర్తిగా మనం అందరం కూడా ప్రతిన భూని
ఆ చనిపోయినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి కార్మిక నాయకులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా మనం ముందు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళ ఆశయాలను ముందు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు జే రవిరామ్, ఏజెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవం జరుపుకుంటున్నాం. మేడే దినోత్సవం అనగానే హక్కుల దినోత్సవం. ఆ రోజు అమెరికా రాష్ట్రంలో అమెరికా దేశంలో షికాగో అనే నగరంలో ఉవ్వెత్తున జరిగిన ఈ ఉద్యమాన్ని మరి అణిచివేద్దామని అప్పటి ప్రభుత్వాలు ఎంతో మరి చాలా మంది నిర్బంధించడం జరిగింది. మరి ఆ పోరాటం ఫలితంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నాం. మరి ఈరోజు సిఎన్టీయు ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే ఇక్కడ విచ్చేసిన మరి కార్మిక సహోదరులందరికీ సోదరిమణులకు నాయకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మేము రామచంద్రపురం కోర్టు నుంచి వచ్చామండి. నా పేరు దొమ్మరపల్లి సత్యనారాయణ. నేను ప్యానల్ అడ్వకేట్ని రామచంద్రపురం కోర్టుకి. మరి మీకు ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే మరి మీరు రామచంద్రపురం కోర్టుకి ఆశ్రయించినట్లయితే మీకు లాయర్ గారికి డబ్బులు ఇవ్వకుండా ఉచిత న్యాయ సహాయాన్ని అందించడానికి రామచంద్రపురం కోర్టు లోక్ మండల అదాలట్ లోక సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరొక మారు సిఎన్టీయు వారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.